యోహాను సువార్త మూడవ అధ్యాయం 14వ వచనమును చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా చూడండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈరోజు యేసును మన జీవితంలో పైకి ఎత్తుట అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు చాలా అద్భుతమైన సత్యాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మీద మనసు పెట్టి తలంపులు కేంద్రీకరించి, దేవా ఈరోజు నీ మాట నాకు వినబడడం మాత్రమే కాదు, నేను గ్రహించుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి, నీ వాక్యము చేత నేను బలపడాలి, నీ వాక్యము చేత నేను శుద్ధి చేయబడాలి, నీ వాక్యము చేత నేను బాగు చేయబడాలి, నీ వాక్యము చేత నేను స్వస్థపరచబడాలి, నీ వాక్యము చేత నేను విమోచన కార్యాన్ని అనుభవించాలి అని హృదయమును తలంపులను చెరపట్టి యేసయ్య బలిపీఠం దగ్గర పెట్టాలి. హల్లెలూయా. అప్పుడేనండి దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అప్పుడే దేవుని కార్యాలు జీవితంలో జరుగుతాయి. ఏదో మూలన కూర్చొని పక్కన కూర్చున్న వారితో మాట్లాడితే నీకు దేవుని వాక్యం అర్థం అవదు. దేవుని సన్నిధిలో ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన కార్యము నా పట్ల చేస్తాడు అని నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనను మరొక్క మారు మన మధ్యకు ఆహ్వానం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటాడు, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో. చూడండి, యేసయ్య ఒక విచిత్రమైన విషయాన్ని అక్కడ కూడి ఉన్న జనసమూహముతో, శిష్యులతో, ఆయనను ప్రేమించే బిడలతో ఆయన పలుకుతా ఉన్నాడు. ఏంటంటే, అరణ్యములో మోషే చేసిన సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏంటి ఆ సంగతి అంటే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో. యేసయ్య ఏంటి సర్పమును ఎత్తడం గురించి మాట్లాడడం ఏంటి అనే విషయాన్ని చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఆశ్చర్యపోతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే, అరణ్యములో మోషే సర్పమును ఎందుకు ఎత్తాడు, ఏ పరిస్థితుల్లో అరణ్యములో మోషే సర్పమును పైకెత్తవలసి వచ్చింది అని మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే దేవుడు లోతైన విషయాలు, ఆయన సత్యాలు మనకు ఆయన లేఖనాల్లో వివరిస్తూ ఉంటాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయానికి రండి. ఇశ్రాయేలీలను దేవుడు వాగ్దాన దేశానికి తీసుకెళ్తా ఉన్నాడండి. ఇశ్రాయేలీలతో వచ్చిన చిక్కేంటంటేనండి, ఇశ్రాయేలీల బుద్ధులు అచ్చ మన బుద్ధులాంటియే, అచ్చ మన పోలికలే, అచ్చ మన స్వభావమే. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, దేవుడు ఎన్ని మేళ్ళు చేసినా, దేవుడు ఎన్ని ఉపకారాలు చేసినా, దేవుడు ఎన్ని మహోపకారాలు చేసినా, ఆయన బిడ్డలైన ఇశ్రాయేలీలు తరచుగా ఆయనకు విరోధంగా మారుతూ ఉండేవారు, తరచుగా ఆయనకు విరోధంగా మాట్లాడుతూ ఉండేవారు, తరచుగా ఆయనను విడచి తిరుగుతూ ఉండేవారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘంలో ఈరోజు యేసయ్య మరొక్క మారు తన సత్యాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయంకి వచ్చేసరికి ఇశ్రాయేలీలంట ఎర్ర సముద్రము మార్గమున ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారట. అరణ్య మార్గమున వారు ప్రయాణము చేసి వెళ్తూ ఉన్నారు. వారి యొక్క గమ్యం, వారి యొక్క గురి వాగ్దాన దేశానికి వెళ్ళాలి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళాలి, దేవుడిచ్చిన వాగ్దాన దేశానికి వెళ్ళాలి. ఆ వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ప్రయాణమైన ఈ యొక్క ఇశ్రాయేలీలు మార్గ మధ్యంలో వచ్చేసరికి, అరణ్య మార్గమున ప్రయాణం చేస్తున్నసరికి
మార్గాయాసము చేత జనుల ప్రాణ ప్రజల యొక్క ప్రాణము సొమ్మసిల్లిపోయిందట. విచిత్రమైన మాట అది. మార్గాయాసము, ఎన్ని రకాల ఆయాసాలు ఉన్నాయో మీకు తెలుసా? చాలా రకాలైన ఆయాసాలు ఉంటాయి. మనిషికి బాగా పరిగెట్టినోడికి ఆయాసం వస్తుంది, అవునా? అవును. స్పీడ్గా గనక ఆకలైనప్పుడు అన్నం స్పీడ్గా తిన్నారనుకోండి, ఏమొస్తుంది? అప్పుడు ఆయాసం వస్తుంది. దాన్ని భుక్తాయాసము అంటారు. భోజనము అతిగా వేగముగా తినడం వల్ల వచ్చే ఆయాసం. తర్వాత శక్తికి మించిన పని, శక్తికి మించిన బరువు, బలమునకు మించిన పని నీ యొక్క భుజాల మీద ఎత్తుకుంటే నీకు కష్టం, నీకు ఆయాసం కలుగుతుంది. రకరకాల ఆయాసాలు ఉన్నాయి బ్రతుకుల్లో. భౌతికమైనవి ఉన్నాయి, ప్రకృతి సంబంధమైనవి ఉన్నాయి, ఆత్మీయంగా కూడా ఆయాసపడే అలసట పడే ప్రమాదం ఉంది అని ఇస్రాయేలీల యొక్క యాత్ర జాగ్రత్తగా ధ్యానం చేయడం వల్ల మనము గ్రహించగలుగుతా ఉన్నాం. మోషే రాయిస్తున్నాడు, మార్గములో ప్రయాణము వలన కలిగే ఆయాసము వారికి కలిగిందంట. బహుశా వాళ్ళు అనుకుని ఉంటారు, దేవుడు మోషే ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు, ఈ ప్రయాణం ఎంతండి, 11 రోజుల్లో వాగ్దాన దేశం వెళ్ళిపోతాం అని లక్షలాది మంది మోషేను నమ్ముకుని దేవుడు అద్భుతాలు చేసేస్తాడు అని చెప్పి ప్రయాణమయ్యారు. ఎంత వెళ్ళిపోతాం, వాగ్దాన దేశం వెళ్ళిపోతాం అని ప్రయాణమయ్యారు. 11 రోజులు అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది, 3 నెలలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 40 సంవత్సరాలు తిరిగారు. ఎన్ని సంవత్సరాలు? ఆయాసం. ఎప్పుడు వెళ్తాం వాగ్దాన దేశం? దేవుని వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి? దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడు నా కుటుంబానికి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటాం? ఎప్పుడు నేను నా పిల్లలు వాగ్దాన దేశములో నివాసం చేస్తాం? ఎప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్తాం? ఎప్పుడు ఆ దేశములో అడుగు పెడతాం అని చెప్పి ఈ ప్రయాణపు బడలిక వలన, ప్రయాణపు కష్టము వలన, ప్రయాణపు ఆయాసము వలన వారి యొక్క ప్రాణాలు విసుగపోయినాయి అంట. బాగా అలసట పడ్డారు యాత్ర వలన. క్రైస్తవ జీవితం అండి ఒక ఆత్మీయ యాత్ర. ఈ ఆత్మీయ యాత్రలో నువ్వు రక్షణ పొందినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలు తెల్లారేసరికి నెరవేరాలంటే నెరవేరవు. నువ్వు చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలు, లేకపోతే కొత్త సంవత్సరం December 31st నైట్ దేవుని మందిరానికి వెళ్ళి January 1st వచ్చిన వెంటనే పాదిరి గారు ప్రార్థన చేసి ఆశీర్వదించి సంఘమంతటికి, లేకపోతే వ్యక్తిగతంగా నీ కుటుంబానికి ఇచ్చిన ఆ యొక్క వాగ్దానం వెంటనే నెరవేరకపోవచ్చు. దేవుడు ఇశ్రాయేలీలకి ఇచ్చిన వాగ్దానం వెంటనే నెరవేరలేదు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేరలేదు. దేవుడు ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేరలేదు. దేవుడు యాకోబునకి ఇచ్చిన దర్శనాలు వెంటనే నెరవేరలేదు. దేవుడు ఇశ్రాయేలీలకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. అయితే వాగ్దానాల వెంట ఆయన పరీక్షలు పెడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ పరీక్షల్లో ఇశ్రాయేలీలు చాలామంది 190 మంది ఫెయిల్ అయిపోయారు. విశ్వాసుల జీవితంలో 190 మంది దేవుడు పెట్టిన నియమాలను పాటించలేకుండా విశ్వాసములో ఫెయిల్ అవుతున్న వారు చాలామంది కనబడతా ఉంటారు. మార్గాయాసం. విశ్వాస యాత్రలో మనం దేవునిలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు కష్టాలు కలిగే ఆ యొక్క అనుభవం, నష్టాలు ఎదురు చూసే అనుభవం, ఇరుకులలో నుండి ప్రయాణం చేసే అనుభవం, ఇబ్బందులలో నుండి ప్రయాణం చేసే అనుభవం, శోధనలలో ప్రయాణం చేసే అనుభవం, శ్రమల్లో, శోధనలో, రోగాలలో, భయంకరమైన
ఇక్కట్లతో కూడిన పరిస్థితుల్లో నువ్వు వెళ్తా ఉన్నప్పుడు నీకు ఏం కలుగుతుందో తెలుసా? ఆయాసం కలుగుతుంది. మార్గాయాసం, మార్గాయాసం. ప్రజల ప్రాణాలంట విసుగుపోయినాయి అంట, సమ్మసిల్లిపోయారు. మార్గాయాసం వల్ల ఎంతకాలం నడిపిస్తావయ్యా? ఎంతకాలం ప్రార్థనలు, ఎంతకాలం ప్రయాణం, ఎంతకాలం ఈ ఇసుక తిప్పల మధ్య, ఈ ముళ్ళు మధ్య, ఈ బండరాళ్ల మధ్య, ఈ అరణ్యములో, ఈ ఎడారుల్లో, ఈ భయంకరమైన ఈ ఎండకు ఎండి వానకు తడిసి ఈ ప్రయాణాలు, పిల్లలను తీసుకుని, ఈ పశువులను తీసుకుని ఎన్ని సంవత్సరాలయ్యా ఈ యొక్క యాత్ర చేయడం అని చెప్పి మోషే మీద వారు తిరుగుబాటును ప్రదర్శించారు. మోషేకు విరోధంగా మాట్లాడారు. వారు చేరవలసిన గమ్యస్థానం చేరడానికి ఆలస్యమైంది. దేవుని ప్రవక్త మీద విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు. కొన్నిసార్లు నువ్వు సాధించాలనుకున్నది నీవు సాధించడం ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబు రావడం ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేరవడం ఆలస్యం చేస్తాడు దేవుడు. దానికి కారణం దేవుడు కాదు, దానికి కారణం దేవుని సేవకుడు కాదు, దానికి కారణం నీ విశ్వాసమును పరీక్ష చేయడం మాత్రమే. పరీక్ష చేస్తాడు దేవుడు. స్టూడెంట్కి ఎగ్జామ్ పెడతాడు. అబ్రహామును దేవుడు స్నేహితుడని పిలిచాడు. ఆయనకు అన్ని నేను చెబుతాను అన్నాడు. కానీ అలాంటి అబ్రహామునే నీ కొడుకుని నాకు బలిస్తావా అని ప్రశ్నించాడు. అవునా కదా? పరీక్షిస్తాడు దేవుడు నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మన విశ్వాసం మనుషులను చూచి పెంచుకున్న విశ్వాసం అయితే, ఆ విశ్వాసం మనుషులు పోయినప్పుడు మనుషులతో పాటే ఆ విశ్వాసం పోతుంది. అరణ్యంలో వీరికి ఆయాసం ఎందుకు కలిగింది తెలుసా? ఐగుప్తును విడిచారు శారీరకంగా, కానీ ఆత్మీయంగా వారి మనస్సులో ఐగుప్తుని మోసుకుని పోతా ఉన్నారు. ఐగుప్తు యొక్క ఆశలను మోసుకుని పోతా ఉన్నారు. ఐగుప్తు యొక్క ఇచ్చలను మోసుకుని పోతా ఉన్నారు. చాలామంది క్రైస్తవ విశ్వాసులండి, దేవునిని నేను నమ్ముకున్నాను, దేవునిని నేను ఆరాధన చేస్తున్నాను, దేవుని అంట నేను ప్రయాణం చేస్తున్నాను అని ఆత్మీయ యాత్రలో బయలుదేరుతారు. కానీ మెళ్ళో శిలువ ఉండొచ్చు, చేతిలో బైబిల్ ఉండొచ్చు, కానీ వారు మనసులో మాత్రం యాకోబు గండి ఇద్దరు భార్యలు ఉండేవారు. వాళ్ళు వస్తా వస్తా వాళ్ళ నాన్న ఇంటిలో నుండి ఏమి మూటగట్టి తెచ్చుకున్నారు? ఏం మూటగట్టి తెచ్చుకున్నారు? సారా ఏంటి మంచాలో కొంచాలా? అది కాదు. ఏం మూటగట్టి తెచ్చుకున్నారు? వాళ్ళ నాన్న దగ్గర నుంచి వంశం పారంపర్యంగా మా ఇంట్లో ఉన్నాయండి, ఇవి లేకుండా మేము బ్రతకలేం అని చెప్పి భర్తతో ప్రయాణమైనా సరే భర్త యొక్క దేవుని వెంట వాళ్ళు ప్రయాణం చేయకుండా ఏమి కూడా తెచ్చుకున్నారు? విగ్రహాలు మూట కట్టి సామానుల్లో దాచి తెచ్చుకున్నారు. కొంతమంది విశ్వాసుల యొక్క ఆత్మీయ యాత్ర ఇలాగే ఉంటుంది. మన యాత్ర నూతన యెరూషలేమునకు మన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడండి సైతాన్ ఏమంటాడంటే, గుడికి వెళ్తే వెళ్ళు కానీ మనసులో ఓ పక్కనే నాకు స్థలం ఉంచు, మనసులో ఓ పక్కనే నాకు స్థలం ఉంచు, ఒక సైడ్లో ఈ మెమరీ నా గురించి మెమరీ పెట్టుకో, నేను నీకు నేర్పిన విద్య ఓ పక్కన ఉంచుకో, ఎప్పుడైనా పనికొస్తుంది, ఎప్పుడైనా నా అవసరత నీకు ఉంటుంది, ఎప్పుడైనా ఈ యొక్క విద్య లేకపోతే ఈ యొక్క వ్యసనం, ఈ యొక్క బలహీనత, ఈ యొక్క అలవాటు, ఈ యొక్క ఇచ్చ, ఈ యొక్క శారీరక కోరికలు, ఈ యొక్క శారీరకపు భయంకరమైన వ్యసనాలు మర్చిపోకు, అయ్యి అలాగే జ్ఞాపకం పెట్టుకుని గుటకలు మింగుకుంటా బ్రతికేసేయ్, గుడికి వెళ్తే వెళ్ళా, బైబిల్ మోసుకుంటే మోసుకో, మెళ్ళో సిలువ వేసుకుంటే వేసుకో, గుడికి వెళ్తే వెళ్ళో, ఆరాధన చేస్తే చెయ్యి, పాటలు పాడితే పాడు. కానీ చూడు,
మూట కట్టుకుని యాకోబుకి కనపడకుండగా పెట్టుకో విగ్రహారాధన. ఇశ్రాయేలీయులు చేసింది అదే. ఐగుప్తుని శారీరకంగా విడిచారు, కానీ ఐగుప్తుని ఆత్మీయంగా మోసుకొని వెళ్తున్నారు. అందుకనే వాళ్ళ ప్రయాణం సాగలేదు, అందుకనే వారి ప్రయాణం సాగలేదు. దేవుని వాక్యం నీ జీవితంలో ఎప్పుడు నెరవేరుతో తెలుసా? నీవు పూర్తిగా ఐగుప్తుని, ఐగుప్తు యొక్క ఆశలను మోషే విడిచిపెట్టినట్టు విడిచిపెడితేనే కానీ దేవుని సాధనంగా నీవు మారే ప్రసక్తే లేదు. నమ్మిన వారు చప్పుడు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తును విడిచిపెట్టడం అంటే ఐగుప్తును టోటల్గా మరచిపోవడమే. బాప్తిజం ఎందుకు ఇస్తాడో తెలుసా? ముంచినప్పుడు ఆత్మీయంగా నీవు సమాధి చేయబడ్డావు అన్నమాట. నీవు తిరిగి లేచినప్పుడు నీవు క్రీస్తుతో కూడా నూతనమైన జీవిగా లేపబడ్డావు అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. లేపబడడం, క్రీస్తుతో కూడా లేపబడడం. దేవుని వాక్యములు అంటాడు కొలసీ పత్రికలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఎవరు రక్షించారు చెప్పండి మిమ్మల్ని? ఎవరు ప్రాణం పెట్టారు? ఎవరు మీ కొరకు మరణించారు? ఎవరు మీ కొరకు మరణమును జయించారు? అవునా? నిజంగానేనా మీరు చెప్పేది? అయితే అలసట ఎందుకు కలుగుతుంది? నిరాశ, నిస్పృహలు ఎందుకు కలుగుతాయి? ఎందుకు కలుగుతాయో తెలుసా? మన మనస్సు దేవుని మీద కాకుండగా మన మనస్సు ప్రకృతి మీద పెట్టినప్పుడు మనకు నిరాశ, నిస్పృహలు కలుగుతాయి. అప్పుడే ఈ ఆత్మీయ యాత్రలో ఎంతకాలం ఆరాధన చేస్తాంలే, ఎన్ని పాటలైనా పాడతాంలే, ఎంతకాలమైన దేవునికి కానుకలు ఇస్తాంలే, ఎంతకాలమైనా దేవునిలో ముందుకు సాగుతాంలే, ఎంతకాలం వెళ్తాంలే ఆరాధనకు, ఎన్ని ఆదివారాలు వెళ్తాంలే ఆరాధనకు, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాంలే, ఎన్నిసార్లు ఉపవాసం ఉంటాం, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే మాత్రం ఏంటమ్మా దేవుని వాగ్దానాలు అసలు నెరవేరడం లేదమ్మా. ప్రయాణమైతే నువ్వు కొనసాగిస్తున్నావు, కానీ నీ మనస్సులో దేవునికి స్థలము. రోమపత్రికలు అంటాడు రెండు, ఒకసారి 1:28 చూడండి, చదువు నాన్న. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఎందుకు వారిని భ్రష్ట మనస్సుకు దేవుడు అప్పగించాడు తెలుసా? వారి మనస్సులో దేవునికి చోటియ్యను. ఇంట్లో మాత్రం యేసుప్రభు ఫోటో పెట్టేతా, పడగ్గదిలో ఆయన సిలువు పెట్టేతా, సిలువు వేలాడుతుంది, గోడల మీద వాక్యాలు రాసేస్తా, ప్రతి గదిలో క్రిస్టియన్ క్యాలెండర్ ఉంటుంది, కానీ అన్ని చోట్ల క్రీస్తుకు సంబంధించినవి కనపడతాయి, కానీ గుండెల్లో మాత్రం ఆయన లేడు, గుండెల్లో లేడు. మనస్సులో చోటి ఇంటిలో ఇస్తే సరిపోదా? ఇంటిలో ప్రార్థన గది ఉంటే సరిపోదా? ఇంటిలో బైబిల్ ఉంటే సరిపోదా? ఇంట్లో కీర్తన పుస్తకాలు ఉంటే సరిపోదా? ఇంట్లో క్రిస్టియన్ సిడీస్ ఉంటే సరిపోదా? ఇంట్లో దేవుని వాక్యము వింటుంటే సరిపోదా? ఉండాల్సిన చోటు ఎక్కడ? మనస్సులో. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించాలండి. హల్లెలూయా. ఇప్పుడు పాడండి, మారాలి. డెకరేషన్లు మారితే సరిపోదనన్నా, గుడులు మారితే సరిపోదమ్మా, వస్త్రాలు మార్చుకుంటే సరిపోదనాయనా, సిలువులు మార్చుకుంటే సరిపోదమ్మా, ఇత్తడి సిలువు తీసి సిల్వర్ సిలువు వేసుకుంటే సరిపోదు, సిల్వర్ తీసేసి గోల్డ్ సిలువు వేసుకుంటే సరిపోదు. మారాల్సింది నీ మనస్సు. నీ మనస్సు మారితేనే కానీ నీ బ్రతుకు మారదు. నువ్వు ఎంతమంది భార్యలను మార్చినా నీ బ్రతుకు మారదు, నువ్వు ఎంతమంది భర్తలను మార్చినా నీ బ్రతుకు మారదు, నువ్వు ఎన్ని ఊర్లు మారినా నీ బ్రతుకు మారదు, నువ్వు ఎంత సంపాదించినా నీ బ్రతుకు మారదు, నువ్వు ఎన్ని కాపరాలు ఎన్ని చోట్ల పెట్టినా నీ బ్రతుకు మారదు. కానీ నీ బ్రతుకులో అసలు సిసలైన జీవం రావాలంటే యేసునకు నీ మనస్సులో నీవు స్థానం ఇవ్వాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆ స్థానము, స్థలము దేవునికి ఇవ్వకపోతే నిన్ను భ్రష్టత్వానికి దేవుడు అప్పగిస్తాడు. దేవుడు నిన్ను భ్రష్టత్వానికి అప్పగించాడంటే నిన్ను బాగు చేయడానికి యేసుప్రభు రాడేక.
నిన్ను బాగు చేయడానికి యేసుప్రభు రాడు. ఆ భయంకరమైన స్థితి రాకముందే, ఆ దుర్దినాలు ఇంకా రాకముందే, దేవుడు ఇంకా నీ కాళ్ళు చేతులు అవయవాలన్నిటికీ చక్కటి ఆరోగ్యం ఇచ్చి నీవింకా నీవు కష్టపడి పని చేసుకోవడానికి దేవుడు సామర్థ్యత కలుగు చేసిన ఆ సమయము మంచి రోజులు ఉండగానే నీ మనస్సులో ఐగుప్తుని పారద్రోలి యేసునుకు నీవు మందసం కట్టి మోయడం ప్రారంభించు. గడిగ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు వాళ్ళు, మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు. వారి ప్రయాణం మోషేతోటే, కానీ వారి మనస్సు మాత్రం ఐగుప్తుతో ఉన్నది. వారి మనస్సు ఐగుప్తు ఆశలతో ఉన్నవి. వారి మనస్సు ఐగుప్తు చుట్టూ తిరిగితేనే ఉన్నది. మన కొయిర్ బిడ్డలు పాట పాడేవారే కదా, మనసంట రాజమండ్రి చుట్టూ తిరిగిన గాని, రే నాన్న ఎంతమంది చుట్టూ తిరిగితావు రా బతుకులో, ఎంతమంది చుట్టూ తిరిగితావు, ఎన్ని గుళ్ళు చుట్టూ తిరిగితావు, ఎంతమంది చుట్టూ తిరిగితావు, ఎన్ని స్వస్థత శాలలో చుట్టూ తిరిగితావు, ఎంత చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదో. నీ బుద్ధి మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ చందా మారితే ప్రయోజనం లేదా, నీ మనస్సు మారాలి. నీవు మనస్సు మారితే నీవు ఎక్కడ కూర్చుని ఆరాధన చేసినా, నీవు ఏ ఊరిలో కూర్చుని ఆరాధన చేసినా, నువ్వు ఏ మందిరంలో కూర్చుని ఆరాధన చేసినా, అక్కడకు యేసయ్య దిగొస్తాడు అంతే. గడిగ దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది అని నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకు తెలుసా? రక్త ప్రోక్షణ పొందిన విశ్వాసులు ఆయనను ఆరాధించే స్థలము గనక ఇది. గడిగ దేవుని సోదరు చెల్లించండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు అంట మార్గాయాసము చేత వారి ప్రాణాలు పూర్ణాయన మోషే గారితో ఇంతేరా, ఎంతకాలం రా బాబు ప్రయాణం, ఎంతసేపు రా నాయన, ఎన్ని సంవత్సరాలు నాయన, ఆయాసపడుతున్నారు. ఇంట్లో వచ్చే కష్టాల వల్ల భర్త ఏమో భార్యని నిందిస్తూ ఉంటాడు, భార్యమో ఓరు నాయన ఏ ముహూర్తాన్న మా నాన్న నా మెళ్ళో నీచే తాడు కట్టించాడో ఆ రోజు నుంచి నాకు ఈ కష్టాలు అని అనుకుంటుంది. ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు నీ వల్లే కష్టాలంటే నీ వల్లనే కష్టాలు. వాళ్ళిద్దరు కలిసి పిల్లల మీద పడతారు. పిల్లలు అనుకుంటారు ఓర్నాయన మాకు ఇల్లట్టి అమ్మనిచ్చాడేంటి దేవుడు, ఓర్నాయన మాకు ఇల్లట్టి నాన్న ఇచ్చాడేంటి దేవుడు అని చెప్పి పిల్ల. ఇంకా కొంతమంది వీళ్ళు బుద్ధులు సరిలేక అత్తగారుల మీద పడుతూ ఉంటారు, కొంతమంది అత్తగారులు బుద్ధులు సరిలేక కోడళ్ళ మీద పడుతూ ఉంటారు, కొంతమంది మామల బుద్ధి సరిలేక అల్లుళ్ళ మీద పడుతూ ఉంటారు. ఒకరి సమస్యలు ఎవరి వలనో కలుగుతున్నాయని అనుకుని వారు ఇతరులను నిందిస్తూ ఉంటారు. అదే ఇశ్రాయేలీయులకున్న పెద్ద చెడ్డ బుద్ధి. వారి కష్టాలకు కారణం మోషే అనుకున్నారు, అందుకని మోషేకు విరోధంగా మాట్లాడు. కొన్నిసార్లు మనకు వచ్చే కష్టాలండి దేవుడు మనకిచ్చిన మనుషుల వల్ల అని మనం అనుకుంటాం, కానీ కాదు, మనుషుల వల్ల కాదు. మనకొచ్చే కష్టాలు మనం చేసుకున్న స్వయంకృత అపరాధాలు, మనకెదురయ్యే సమస్యలు స్వయంకృత అపరాధాలు, మనకెదురయ్యే శోధనలు స్వయంకృత అపరాధాలు. కొన్నిసార్లు మనము చేసిన నిర్ణయాల వల్ల వాటి ఫలితాలు మనం అనుభవిస్తాం. ఇప్పుడే కాకపోతే రేపొద్దునన్నా సరే వాటి ఫలితాలు ఈ లోకములోనే అనుభవించాల్సిన స్థితి దేవుడు ఏర్పాటు చేస్తాడు, నియమిస్తాడు. జాగ్రత్తగా వినండి. దేవునికి విరోధంగా మాట్లాడారు ఇశ్రాయేలీయులు, మోషేకు విరోధంగా మాట్లాడాడు. దేవుడు వెంటనే తాపకరమైన సర్పములను పంపించాడు. తాపకరమైన సర్పములను పంపించాడు, కాటేయడం చచ్చిపోవడం. మంత్రాలు వేసేవాడు లేడు అక్కడ, మంత్రాలు పనిచేయలేదు. ఎక్కడ పడితే అక్కడ పాములు విపరీతంగా పెరిగిపోయినాయి. కాటేస్తున్నాయి, చచ్చి ఊరుకుంటున్నారు, వేల మంది చచ్చిపోతున్నారు. జనంలో విపరీతమైన భయం కలిగింది, అయ్యో ఏంటి ఇలా చచ్చిపోతున్నారు జనాలు, అకస్మాత్తుగా కాటేస్తుంది చచ్చిపోతున్నారు, ఏంటి భయంకరమైన ఈ తెగులు అని చెప్పి ఇశ్రాయేలీయులు గగ్గోలు పెట్టి మోషే దగ్గరికి పరిగెట్టి, అయ్యా నీకు విరోధంగా మాట్లాడాం, మరణము మా కుటుంబాలను ఏలుతో ఉంది, నీ దేవునికి విరోధంగా మాట్లాడాం,
మరణం వచ్చి సర్పముల రూపములో మా యొక్క కుటుంబాలను కరుస్తుంది. మరణపు కాటుకు లోనవుతున్నాం. విషం మా కుటుంబాల్లో ప్రవహిస్తూ ఉంది. విషం మా శరీరాల్లో ప్రవహిస్తూ ఉంది. విషపూరితమైన బ్రతుకుగా మా బ్రతుకులు మారిపోయి మరణమునకు మేము ప్రయాణమవుతున్నామయ్యా అని చెప్పి గగ్గోలు పెడితే మోషే గారు దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఓ స్తంభం మీద అందరికీ కనబడేలాగా పెట్టువా. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మా పరమ తండ్రి ఇంతవరకును యేసును మా జీవితంలో పైకెత్తడం గురించి కొద్దిగా విన్నాం. మీరు చెప్పారు నేను పైకెత్తబడిన ఎడల, అనగా మేము నిన్ను మహిమపరిచినప్పుడు నీవు సమస్త జనులను నీ దగ్గరకు ఆకర్షించుకుంటావు. మమ్మును మేము మహిమపరచుకోవడం కాదు, మమ్మును మేము ఘనపరచుకోవడం కాదు, మమ్మును మేము పొగుడుకొనడం కాదు, మమ్మును మేము స్తుతి చేసుకొనడం కాదు. నాయన విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించే నీ వైపు చూస్తూ ఓపికతో ఈ పందెపు రంగములు ముందుకు సాగిపోయి అనేకమైన శ్రమలను అనుభవించి ఇదిగో ఈ లోకములో మేము నీలో పాలివారమగు వరకు, మా ఆత్మీయ కానాను మేము చేరు వరకు, విశ్వాస యాత్రలో మేము నీలో ముందుకు సాగు వరకు, మేము నిన్ను చేరు వరకు, నూతన యెరూషలేము మేము చేరు వరకు, ఇదిగో ఓపికతో సహనముతో నీలో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించి మహిమ పొందండి వారి కుటుంబాలను, వారి యొక్క చేతి పనిని, వారి సంతానమును, వారి కుమారులను, వారి కుమార్తెలను, వారి పాడి పంటలను, వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను పేరు పేరున యేసు నామమున ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దీవించి మహిమ పొందండి. యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆ ఫోన్ నంబర్స్ ఆర్ 9440272335 and 9959047993 and 0883246240 8. May God richly bless you.